मत्कर्म कृन्मत् परमो मद्भक्तसंगवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मां येति पाण्डव पाण्डवा పాండవా నేనే పరమగతియని నమ్మి సమస్త కర్మలను భక్తిశ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణులయందు సమదృష్టి కల భక్తుడే నన్ను పొందును. వ్యక్తికి సమాజానికి ప్రకృతికి మధ్య సంబంధాన్ని అన్వేషించేదే నిజమైన ఆధ్యాత్మికత. మతానికి అతీతమైనటువంటిది ఆధ్యాత్మికత. మన భగవద్గీత పూర్తి ఆధ్యాత్మికత, మతానికి అతీతమైనటువంటి మానవ జీవన సారాన్ని ప్రపంచానికి బోధించే ప్రయత్నం చేసినటువంటి ఒక గొప్ప సాహిత్యం, మనమంతా గర్వించదగ్గ సాహిత్యం. ఇది మానవాళి మొత్తానికి ప్రపంచ వారసత్వం. ఇది హిందువులది కాదు, క్రైస్తవులది కాదు, ముస్లింలది కాదు. అద్భుతమైనటువంటి సాహిత్యం, అసాధారణమైన కాల్పనికత, సార్వజనీనత, సర్వకాలీనత, ఇవన్నీ మేళవించినటువంటి సాహిత్యాలు ప్రపంచ చరిత్రలో చాలా అరుదైనటువంటివి. అందుకే ప్రపంచంలో గొప్ప ఇతిహాసాల్లో ఒకటిగా మహాభారతం, అందులో మణిపోసగా భగవద్గీత ప్రపంచ మొత్తానికి వారసత్వంగా రూపొందినాయి. ఇలాంటి భగవద్గీతని, ఆ సాహిత్యాన్ని, ఆ సంగీతాన్ని, ఆ భాషని, ఆ ఉచ్చారాన్ని, ఆ భావాన్ని ప్రపంచ సమాజం మొత్తానికి కూడా మన మతాలకు అతీతంగా అందించాల్సిన అవసరం ఉండదు. ఎన్నో కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, సాంప్రదాయాలు సమ్మేళనం మన దేశం. ప్రపంచ చరిత్రలో ఇలాంటి దేశం మరొకటి లేదు. ఇంత వైవిధ్యం ఉన్న సమాజాన్ని సమైక్యం చేయాలి అని చెప్పంటే జాతి నిర్మాణం కోసం బలమైన పునాదులు కావాలి. అలాంటి పునాదుల్లో కీలకమైనటువంటిది మనమంతా గర్వించేటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో అత్యుత్తమైనటువంటిది మన భగవద్గీత, ఆ గీతాసారం. గంగాధర శాస్త్రి గారు ఓ అరుదైన వ్యక్తి. ఘంటసాల గారి గాత్రం ఉన్నది, అసాధారణమైన పాండిత్యం ఉన్నది, దీన్ని ప్రపంచానికి అందించాలన్న ఆర్తి ఉన్నది, మంచి మనసు ఉన్నది, గొప్ప ఉచ్చారణ ఉన్నది. ఇవన్నీ కలిసి తన జీవితంలో కీలకమైనటువంటి ఘట్టంలో 7 ఏళ్ల పాటు ఆ కాలం మొత్తాన్ని కూడా పణంగా పెట్టి ప్రపంచానికి, భారతదేశంలో అన్ని భాషలకి, అన్నిటిని మించి మన తెలుగు వాళ్ళకి ఘంటసాల గారి గాత్రంతో అర్థమయ్యే రీతిలో టీకా తాత్పర్య సహితంగా ఈ గీతాసారాన్ని అందించాలనేటువంటి అద్భుతమైన ప్రయత్నం చేశారు. ఇది తరతరాలకి వారి లెగసీగా మన సాంప్రదాయం మన పిల్లలందరికీ వారసత్వంగా అందేలా ఉపయోగపడుతుంది, మన జాతి నిర్మాణానికి కీలకమైనటువంటి పునాది అవుతుంది. దీన్ని మత గ్రంథంలాగానో లేకపోతే మత ప్రబోధంలాగానో భావించకుండా మన సాంప్రదాయం నుంచి జాతి నిర్మాణం కోసం కావాల్సిన పునాదుల్ని మనం నిర్మించుకుంటున్నామన్న అవగాహనతో అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు దీనిలో అవసరమైందని ఆస్వాదించినట్లయితే ఈ జాతి నిర్మాణానికి ఉపయోగపడుతుంది. తెలుగు వారికి మాత్రమే పరిమితం కాకుండా గంగాధర శాస్త్రి గారి గాత్రం భారతదేశంలో అన్ని భాషల్లో అందరికీ అందేట్టుగా టీకా తాత్పర్యాన్ని ఆ భాషల్లో అందిస్తూ ఈ గాత్రాన్ని గనక సంస్థం ఈ దేశంలో అందరికీ పనికొచ్చే భాష కాబట్టి ఈ గాత్రాన్ని వారికి పరిచయం చేసి ఇదే లక్ష్యాన్ని దేశంలో అన్ని భాషల వారికి నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే ప్రపంచం మొత్తానికి అందించాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచంలో మన మతంలో, మన వారసత్వంలో, మన ఒంటి రంగుతో పుట్టిన వాళ్ళు కాకుండా ఇతర మతాల్లో, ఇతర సంస్కృతుల్లో పుట్టిన వాళ్ళు చాలామంది మహోన్నతులు భగవద్గీతని అద్భుతమైన గ్రంథంగా, ఒక గొప్ప దార్శనికత ఉన్నటువంటి సాహిత్యంగా భావించి అపురూపంగా దాన్ని జీవితం అంతా పూజించారు. కాబట్టి ప్రపంచ మొత్తానికి అందించాల్సిన అవసరం ఉన్నది. అందుకు ఈ ప్రయత్నం ఓ గొప్ప మైలురాయి అవుతుంది. అలాంటి ప్రయత్నాన్ని చేసిన గంగాధర శాస్త్రి గారిని మనసారా అభినందిస్తున్నాను. ధన్యజీవులు వారు. చాలా కొద్దిమందికే జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యంతో బతికి దాన్ని సాధించే అవకాశం ఉండి అందుకు కావలసినటువంటి ప్రతిభా పాఠవాలు, అందుకు కావలసిన ఓపిక ఉంటాయి. అవన్నీ కూడా కలబోసినటువంటి గంగాధర శాస్త్రి గారు.
వారికి సహాయ సహకారాన్ని అందించే బాధ్యత మనందరికీ ఉన్నది. ఇది ఏ వ్యక్తి సొంతం కాదు, సమాజం మొత్తం పట్టించుకోవాలి. ఈ గొప్ప సాహిత్యాన్ని, ఈ భావాన్ని మన తరువాతరాలకు అందించాలి. అందుకు వారు చేసిన కృషిని మనసారా శ్లాఘిస్తూ, వారిని అభినందిస్తూ, 10 మంది తలవక చేయి వేసి దానికి తోడ్పాటునందిస్తారని చెప్పిన మనసారా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.